నెల్లూరు జిల్లా కొండాపురం మండలంలో టీడీపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు అంబరాన్నంటాయి. టీడీపీ నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరవగా కొండాపురం సెంటర్లో టీడీపీ సీనియర్ నాయకులు జొన్నలగడ్డ రామానాయుడు చేతుల మీదుగా జెండా ఆవిష్కరణ చేశారు. అనంతరం భారీ కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. ర్యాలీగా వెళ్లి ఆదిమూర్తిపురం సాయిపేటలో ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం పార్టీ కార్యాలయం వద్ద టీడీపీ జిల్లా అధికార ప్రతినిధి యారవ కృష్ణయ్య మాట్లాడుతూ అందరం బొలినేని వెంకటరామారావును భారీ మెజారిటీతో గెలిపించుకుందామని పిలుపునిచ్చారు. చిన్న చిన్న లోపాలు ఉంటే సరిదిద్దుకొని అందరూ ఐక్యంగా ముందుకు సాగుదామని కోరారు. కొండాపురం మండల టీడీపీ మాజీ అధ్యక్షులు చెరుకూరి వెంకటాద్రి నాయుడు మాట్లాడుతూ అభివృద్ది టీడీపీతోనే సాధ్యమని తెలిపారు. ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో నిత్యావసర ధరలు, గ్యాస్ ధరలు, పన్నులు, పెంచిన ఛార్జీలు ప్రజలపై భారంగా మారాయన్నారు. ఎన్నికల ముందు మద్యపాన నిషేధం హామీ ఏమైందని ప్రశ్నించారు. ఆంధ్ర మద్యం సేవించి అనారోగ్యంతో ఎందరివో ప్రాణాలు పోతున్నాయని తెలిపారు. ఉదయగిరి నియోజకవర్గానికి టీడీపీ అభ్యర్థి ముమ్మాటికి బొలినేని రామారావు అని గంటాపదంగా తెలిపారు. మండలంలో పార్టీలోనే ఉంటూ డిస్టర్బ్ చేస్తున్న వారు మారు మనసు పొంది రావాలని, అందరూ ఐక్యంగా పనిచేద్దామని కోరారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నేతలు ఓంకార్, లక్ష్మీనారాయణ, రమేష్, నారాయణ తదితరులు పాల్గొన్నారు. ఇటువంటి మద్యం పాలసీ తీసుకొచ్చి ప్రతి ఒక్కరికి మద్యపాన నిషేధం చేస్తానన్నాడు. 6.5 సంవత్సరాలైంది మద్యపాన నిషేధం. తమిళనాడు ముఖ్యమంత్రి ఆంధ్ర మద్యం అయితే ఇప్పటికే 100 రోజులు జరిపారు. అందుకోసం ఆంధ్ర మద్యం తమిళనాడు అమ్మద్దని ఆ మహానుభావుడు స్టాలిన్ జీవన ప్రజల ప్రాణాలు కాపాడుతున్నాడు. ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇటుపై కంటి పత్రాన్ని తయారు చేసి మనకి మన ఆరోగ్యాన్ని నాశనం చేసి మనం చివరికి నష్టపరుస్తున్నాడు. కాబట్టి అందరం కూడా గుర్తించుకుందాం. ఇక్కడ కాబోయే అభ్యర్థి బొల్లే వెంకటరామారావు గారు. బొల్లే వెంకటరామారావు గారు